సో మనం పొజిషన్స్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ పొజిషన్స్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. బట్ చాలామందికి ఏంటంటే ఈ కాన్సెప్ట్తోనే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అన్నట్టు, కరెక్ట్గా ఎవరికి రాదు. పొజిషన్స్ మనకు స్టాటిక్ పొజిషన్, రిలేటివ్, అబ్సల్యూట్ ఇలా ఉంటాయి కదా, సో దాంతో కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళకు. నేను వచ్చేసి పొజిషన్స్ కాన్సెప్ట్ వచ్చేసి క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మంచిగా నేర్చుకోండి కాన్సెప్ట్, ఓకేనా? మనకు సిఎస్లో నేను కవర్ చేసే టాపిక్స్ అన్నీ చాలా ఇంపార్టెంటే, ఓకేనా? అన్నీ నేర్చుకుంటే బెస్ట్, కరెక్ట్గా వచ్చేస్తే. నేను ఇప్పుడు మీకు అండర్స్టాండ్ అయితే సరిపోతుంది. నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్ని కాన్సెప్ట్ కవర్ అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ప్రాజెక్ట్, ఓకేనా? నేను ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు రివిజన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక డివ్యూ క్రియేట్ చేస్తాను. ఆ డివ్యూలో ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తాను. పారాగ్రాఫ్కి వచ్చేసి క్లాస్ చేంజ్ చేస్తాను అంటే 1 అని ఇస్తున్నాను. సో దానిలో లోరం 20 అని పెట్టేసి డమ్మీ కంటెంట్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసిందంటే ఇంకొక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తాను, దానికి క్లాస్ వచ్చేసి 2 ఇచ్చేస్తున్నాను. దానికి కూడా సేమ్ లోరం 20 అని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసేసి ఒక స్పాన్ క్రియేట్ చేస్తున్నాను. స్పాన్కి వచ్చేసి క్లాస్ ఏం ఇస్తాను అంటే స్పెషల్ ఇస్తాను. స్పెషల్ అనే క్లాస్ ఇది కరెక్ట్ రాశారనుకుంటా, రాయకపోతే మీరు కరెక్ట్ రాయండి స్పెషల్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే హే ఐ ఆమ్ అబ్సల్యూట్ అని రాస్తున్నా, అబ్సల్యూట్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు గమనించండి రైట్ సైడ్లో మనకు టెక్స్ట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్కి వెళ్ళేసి స్టైల్స్ యాడ్ చేస్తాను. స్టైల్స్ నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే డివ్కి యాడ్ చేస్తాను. డివ్లో మనకు ఏంది కదా బార్డర్, సో బార్డర్ కొంచెం ఇచ్చేస్తాను, 5 pixels ఇస్తాను, క్లారిటీ కనిపిస్తుంది. 5 pixels సాలిడ్ రెడ్ కలర్ ఇస్తాను, చూడండి మీరు బాగా కనిపిస్తుందా అలా. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమి ఇస్తాను అంటే ఎల్లో కలర్ ఇస్తాను. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు అర్థమవుతుంది తర్వాత, ఓకేనా? మనకు కనిపించాలి కరెక్ట్గా ఏం ఉందని. అక్కడ కొంచెం మార్జిన్ ఇస్తా టాప్లో, మార్జిన్ వచ్చి టాప్లో ఒక 20-40 pixels ఇచ్చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తా అంటే, ఎందుకంటే మనకు టాప్లో కొంచెం స్పేస్ వచ్చింది చూడండి అలా. సో తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక్కొక్కదానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తా. ఫస్ట్ దానికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ ఇచ్చేస్తా, తర్వాత కలర్ వచ్చేసి వైట్ ఇస్తా, తర్వాత నేను చేస్తా అంటే ఇప్పుడు చూపిస్తా ఇలా, అది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి 2nd క్లాస్కి ఏమి ఇస్తా అంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ గ్రీన్ ఇస్తా, ఆ తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ ఇస్తా. సో ఇక్కడ మనకి స్పాన్ కూడా ఉంది కదా, సో దానికి స్పెషల్ అనే క్లాస్ పెట్టాం కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ కలర్ పెడతా. లైట్ కలర్ అంటే కొంచెం రెడ్ కలర్ లాగా ఉంటుంది, సో అది పెట్టేస్తా. ఫాంట్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా పెడతా, దీనికి 25 pixels పెడతా. సో మీరు గమనించండి. సో ఇప్పుడు మనకు ఒక డివ్ ఉంది, ఆ డివ్లో మనకు పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది, 2nd పారాగ్రాఫ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. అందులో మనకు స్పాన్ పెట్టాం కదా, సో స్పాన్ వచ్చేసి మనకు అబ్సల్యూట్ ఉంది, అదే రెడ్ కలర్లో ఉంది, ఓకేనా? సో ఇప్పుడు నేను పొజిషన్స్ కాన్సెప్ట్ కవర్ చేయాలంటే మనం స్టార్టింగ్లో మనకు పొజిషన్స్ అనేవి చాలా ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ హెడ్డింగ్ పెడతాను, స్టాటిక్ ఇలా పెడతాను. సో పొజిషన్స్ అనేవి మనకు స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్ ఇట్లా మనకు చాలా ఉంటాయి ఇంక కొన్ని. ఇప్పుడు ఏం చేస్తా అంటే స్టాటిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాటిక్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే అది డిఫాల్ట్ వన్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ మనకి ఏ పొజిషన్ అయితే ఉంటుందో ఆ పొజిషన్ని స్టాటిక్ పొజిషన్ అంటాం మనం. ఈ స్టాటిక్ పొజిషన్ ఏం చేస్తా అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ డిస్టిమల్ ఉంది కదా, సో ఇక్కడ క్లాస్ ఉంది. ఈ 1st class తర్వాత 2nd class రావాలి, ఓకేనా? ఈ 2nd class లోపల మనకు స్పాన్ ఉంది, ఆ స్పాన్ అనేది దాని పక్కన రావాలి అనేది మనం ఇక్కడ పొజిషన్స్ ఇస్తున్నాం అన్నట్టు. ఇది పొజిషన్ అన్నట్టే కదా. ఇప్పుడు ఇది వచ్చేసి 1st class, ఇది డిస్ప్లే అయ్యాక దాని కింద మనకు 2nd class అనేది డిస్ప్లే అవ్వాలి. సో నార్మల్ పొజిషన్ అన్నట్టు మనకు బ్రౌజర్తో ఇట్లా వచ్చే పొజిషన్ ఏమంటారంటే స్టార్టింగ్ పొజిషన్ అంటాం. సో ఇప్పుడు కావాలంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఒకటి ఇది పేరెంట్ కదా, టెక్స్ట్ అని వచ్చేసి రైట్ ఇస్తా. ఏమవుతుంది, ఇది ప్రాపర్టీ మనం కవర్ చేస్తాం, టెక్స్ట్ అంతా రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా. సో ఇప్పుడు నేను 1st paragraph వచ్చేసి టెక్స్ట్ అని వచ్చేసి లెఫ్ట్ ఇస్తా, ఏమవుతుంది? సో ఇప్పుడు మనకు లెఫ్ట్ వచ్చేసింది అంటే మనకి ఇప్పుడు బై డిఫాల్ట్గా టెక్స్టైల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే బ్రౌజర్తో మనకు మనం ఇక్కడ H1 tags, P tags పెడతాం కదా, సో అవి బై డిఫాల్ట్గా టెక్స్టైల్ అనేది లెఫ్ట్తో వచ్చేస్తాయి. అర్థమవుతుంది ఇక్కడ, మీరు అర్థం చేసుకుని జస్ట్ కాన్సెప్ట్. టెక్స్టైల్ అనేది లెఫ్ట్ వచ్చేసి బై డిఫాల్ట్గా లెఫ్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను పేరెంట్కి వచ్చేసి రైట్ సైడ్ యాడ్ చేశాను అనుకోండి, అన్ని ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చేసి రైట్ సైడ్లోకి వెళ్ళిపోతాయి. నాకు ఏ ఎలిమెంట్కి అయితే డిఫాల్ట్ పొజిషన్ కావాలనుకుంటానో సో దానికి లెఫ్ట్ ఇచ్చేస్తాను. అర్థమవుతుందా? సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే బై డిఫాల్ట్ పొజిషన్స్ ఉన్నాయి కదా, పొజిషన్స్ వచ్చేసి స్టాటిక్ ఇస్తా. స్టాటిక్ ఇవ్వగానే మనకేం చేంజ్ అవ్వట్లేదు చూడండి, నార్మల్ పొజిషనే ఉంది. నార్మల్ పొజిషన్ ఎక్కడ చేంజ్ అయిందా? సో చేంజ్ కాలేదు. సో వచ్చేసి బై డిఫాల్ట్ పొజిషన్ వచ్చేసి మనకు స్టాటిక్. స్టాటిక్ పొజిషన్ అంటే ఏంటి, జస్ట్ ఈ పారాగ్రాఫ్ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ తర్వాత మనం ఇక్కడ స్పాన్ యాడ్ చేసాం, సో అందుకని ఇక్కడ పక్కన వచ్చింది అలా అన్నట్టు.
పొజిషన్ స్టాటిక్ పొజిషన్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా మనం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తాం కదా, ఆ యాడ్ చేసిన ప్రకారమే రావాలి అనుకుంటాను కదా. సో దానికి మనం స్టాటిక్ అనేది యూజ్ చేస్తాం. సో అది బై డిఫాల్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఇక్కడ పేరెంట్కి వచ్చేసి వేరే ఏమైనా పొజిషన్స్ ఇచ్చామనుకోండి, అబ్సల్యూట్ కానీ రిలేటివ్ కానీ ఇచ్చామనుకోండి, బట్ నాకు వన్కి వచ్చేసి డిఫాల్ట్ పొజిషన్ కావాలనుకోండి, డిఫాల్ట్ పొజిషన్ అంటే స్టాటిక్ పొజిషన్, మనం ఇక్కడ పొజిషన్ అనేది స్టాటిక్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. అలా మనం ఇప్పుడు టెక్స్టైల్కి ఇచ్చాం కదా, స్టార్టింగ్లో పేరెంట్కి టెక్స్టైల్ అని వచ్చేసి రైట్ ఇచ్చేసి ఇక్కడ మనకు వన్కి వచ్చేసి టెక్స్టైల్ అనేది లెఫ్ట్ ఇచ్చాం కదా, సో అలానే అన్నట్టు.